ఒకవేళ నిజంగా పర్మిషన్ లేనప్పుడు సాయంత్రం 7 గంటల దాకా ఎందుకు ఉంచారు చంద్రబాబు గారిని? తిరిగి ఫ్లైట్ కే పంపించేయొచ్చు కదా. ఇప్పుడు సాయంత్రం వరకు ఉంచి ఎలా రిక్వెస్ట్ మీద పంపించారు? ఆయన వచ్చిన ఫ్లైట్ కో లేదంటే అప్పుడే పంపించేసి ఉంటే అయిపోయేది. కానీ సాయంత్రం వరకు ఉంచి అక్కడ ఒక డ్రామాను రక్తి కట్టించడానికి వైఎస్ఆర్సీపీ సహకరించిందా? డ్రామాను రక్తి కట్టించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయిందా? చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారా? సార్ మీకు తెలియదు శేఖ ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత ఆ ప్రతిపక్ష నాయకుడు గౌరవం ఇస్తారు. గౌరవంగా పద్ధతిగా పోలీస్ ఎవరైతే అక్కడ తిరుపతి ఏఎస్పీ గా ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆయన రిక్వెస్ట్ మోడ్ లో కింద కూర్చోండి, మరి చంద్రబాబు నాయుడు గారిని బతిలంటే చెప్పారు సార్, మీ పెద్దవాళ్ళు ఇట్లా కింద కూర్చోవద్దు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ మోడ్ లో చెప్పారు. కానీ ఆయన రెచ్చగొట్ట దూరంలో వెళ్ళారు. మీరు కానీ నిజంగా సాయంత్రం దాకా ఉండాలని ఆలోచిస్తే ఉన్నాడు. అదే సార్ నేను అదే అడిగేది. ఇంకా ఇప్పుడు లాంజ్ వరకు అయినా వచ్చారు చంద్రబాబు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని రన్వే మీద ఆపేశారు. అప్పట్లో 60 మందికి పైగా ఎమ్మెల్యేలను ఒక ప్రధాన అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఎత్తుకొని తీసుకెళ్లి ఫ్లైట్ లో కూర్చోబెట్టలేదా? ఇప్పుడు చంద్రబాబు గారిని రిక్వెస్ట్ గా తీసుకెళ్లారు. ఇక్కడ అదే పని ఎందుకు జరగలేదు? ఒక గంటలోనే ఇంకో ఫ్లైట్ కు పంపించేస్తే అయిపోయేది. సాయంత్రం వరకు 9 గంటల పాటు ఎందుకు డ్రామా రక్తి కట్టించాల్సి వచ్చింది? శేఖర్ గారు డ్రామా రక్తి కట్టించడం కాదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ అదే. ఇక్కడ పోలీసులు కానీ అతన్ని పట్టుకున్నట్టు కానీ ఫోటోలు బయటకు వస్తే ఖచ్చితంగా అది పెద్ద రచ్చ చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని కొట్టారనో, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనో, చంద్రబాబు నాయుడుని పోలీసులు దాడి చేశారనో, ఇది ఒక క్రియేట్ చేసి ఒక సానుభూతి వ్యక్తం చేయ సానుభూతి వచ్చేలాగ చూడాలని ఒక పథక ప్రకారం వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. కానీ పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండి లేదు, మీరు బతిమార్త రిక్వెస్ట్ కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ అదే, నెక్స్ట్ ఏదో ఫ్లైట్ మనం ఎక్కిస్తారో మనం కానీ కొంచెం దురుచుగా వర్తించి చేస్తే పోలీసులు మనం తీసుకెళ్లి ఏపీ లాగా కూర్చోబెడతారు. మన పట్టుకున్నట్టుగా కానీ ఫోటోలు వస్తే ఇదిగో పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని చూపించాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం పడలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ అది సాయంత్రం 7 గంటల 7:15 క్లాస్ ఫ్లైట్ ఉంది, దానికి ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నారు ముందే. కానీ ఈ లోపలని పోలీసు ఏదో ప్రత్యేకంగా మన మనం తీసుకుని వెళ్ళి విఐపీ లాంజ్ లో కూర్చోబెట్టో లేదంటే అక్కడి నుంచి తిరుగు ప్రయత్నంగా మనం పంపించేటటువంటి ప్రయత్నం చేయాలంటే పోలీసులకు అతను మాటిండు ఏం చేయాలి. అతను తీసుకొని వెళ్ళాలి. తీసుకొని అంటే మనుషులు పట్టుకోవాలి కదా. మనుషులు పట్టుకుంటే ఏమైంది? ఖచ్చితంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని వాళ్ళ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేసేసి రాష్ట్రంలో గొడవలు సృష్టించాలని ఒక పథకం వేశాడు నిన్న. అది అటర్ బ్లాక్ అయింది. సో అటర్ బ్లాక్ అయింది కానీ సాయంత్రం యాక్సిడెంట్ బయటకు వచ్చేసాడు.